హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీన్ని ఫ్రెండ్స్ టిక్ టాక్ అనేది ఒకటి సోషల్ మీడియా యాప్, అంటే ఇంజమ్ ద సేమ్ షేర్ చాట్ కూ అనేసి చాలా ఉన్నాయి కదా, మోజు అలాగే ఉంటుంది. కాకపోతే రేటింగ్ లేదనుకోండి, యాప్ రేటింగ్ తక్కువ ఉంది, చూడండి 2.9 ఉంది. కాకపోతే ఎర్నింగ్ బెటర్, అంటే మనకి షేర్ చాట్ కానీ కూ కానీ అవి వేరే వేరే కానీ ఎర్నింగ్ ఇస్తలేదు కానీ మనకి దీంట్లో ఎర్నింగ్ అవుతుంది. చూడండి, చూడడం వల్ల ఒక టోకన్ అనేది వస్తుంది, అది కంప్లీట్ కావాలనే సర్కిల్ కంప్లీట్ అవ్వగానే ఒక టోకన్ అనేది క్రెడిట్ అవుతుంది మన వాటిలోకి. చూడండి, రిజిస్టర్ చేసేది ప్రాసెస్ నేను ఈజీ ఉంటుంది, అది నేను ప్రీవియస్ వీడియోలో నేను అప్డేట్ చేశాను. ఇక్కడ చూడండి, నేను ఒక 14-15 డేస్ అవుతుంది నేను జాయిన్ అయ్యి, నేను ఎన్ని టోకన్ సేవ్ చేశాను చూడండి. చూడండి, దాదాపుగా 2000 వచ్చాయి. నేను జాయిన్ అవ్వగానే నాకు 50 టోకన్స్ వచ్చాయి. 50 టోకన్స్ వచ్చిన తర్వాత నేను జస్ట్ ఇక్కడ పోస్ట్ చేసి వెళ్ళాను అనమాట. ఇక్కడ వస్తుంది, మనకి ప్లస్ వస్తుంది అనమాట. ప్లస్ వచ్చిన తర్వాత నేను నాకు ఇంక్వైరీ ఉంది, అందులో నేను చూపిస్తాను ఎలా పోస్ట్ చేయాలనేది. షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, స్టార్టర్స్ ఉంటాయి కదా, అవి డౌన్లోడ్ చేసుకోండి. 3 సెకండ్స్ టు 3 మినిట్స్ వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే అవి 3 మినిట్స్ అనేవి అప్లోడ్ చేయండి, ఎవరు చూడరు. మనం వ్యూ చేస్తేనే మనకు మనం పోస్ట్ చేసినటువంటి ఎవరైనా వీడియోస్ అని ఎవరైనా వ్యూ చేస్తేనే మనకు వస్తాయి. అవి ఎక్కువ ఏమి ఉండి ఉంటే లాగ్ అవుతుంది కాబట్టి ఎవరు చూడరు, అదే స్కిప్ చేసేసారు. మనకు బెనిఫిట్ ఉండదు. మనం చేసిన పోస్టులన్నీ చూసినప్పుడే మనకు టోకన్స్ అనేవి క్రెడిట్ అయ్యి, ఇది నా పోస్ట్ చూశారు, చూసిన క్రెడిట్ అయ్యి. నేను ఇప్పుడు ఇందాక ఒక 10 టోకన్స్ వస్తాయి అనమాట. డైలీ 10 టోకన్స్ షార్ట్ వీడియోస్ వాచ్ చేసిన దానికి మనకు ఒక టోకన్ ఇస్తాను అనమాట. ఒక సర్కిల్ కంప్లీట్ అవగానే ఒక టోకన్ వస్తుంది. 10 సర్కిల్స్ ఉంటాయి, అంటే దాదాపుగా ఒక 100 దాకా మనకు కట్ అవుతుంది అనమాట, ఛార్జ్ అవుతుంది. మనం వీడియో చూసాం కదా, షార్ట్ వీడియో చూసినా కూడా డేటా కట్టింది, ఆ డేటా కట్టిన దానికి మనకి టోకన్స్ అనేవి వస్తాయి అనమాట. ప్రతి గంటకి ఒక వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ప్లేస్ కూడా వస్తుంది చూడండి, ఇప్పుడు ఒక పైన చూపిస్తాను చూడండి. నేను టచ్ చేయగానే చూడండి, టైం 48 మినిట్స్ చూపిస్తుంది చూడండి, పైన టాప్ చూడండి. ఇంకా 48 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియోని పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం పోస్ట్ చేసిన వీడియోస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చూడండి. నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను జాయిన్ అప్పటి నుంచి, దాదాపు 14-15 రోజులు అయింది నేను జాయిన్ అయ్యి. ఇందులో మీరు ఎట్టి పరిస్థితులు కానీ వీడియోస్ వాచ్ చేయండి, కానీ లైక్ కానీ ఫాలో కానీ చేయండి. ఇక్కడ ఫాలో చేసినాను, లైక్ చేసినాను, కామెంట్ చేసినాను, మన టోకన్స్ ఉంటాయి కదా అవి కట్ అయితే అనమాట. దానికి ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి, నేను ఫాలో చేశాను, కామెంట్ కూడా చేశాను. ఫాలో చేసిన దానికి ఒకవేళ మనకి మనల్ని ఎవరైనా ఫాలో చేసిన 3 టోకన్స్ వస్తాయి. మనం ఎవరైనా ఫాలో చేసాం అనుకోండి, మన 3 టోకన్స్ కట్ అయిపోతాయి. కామెంట్ చేస్తే 2 టోకన్స్ కట్ అవుతాయి అనమాట. కాబట్టి మీరు ఎవరిని మీరు లైక్ కానీ కామెంట్ కానీ, లైక్ చేసే 1 టోకన్ తగిలిపోతుంది, లైక్ కానీ కామెంట్ కానీ ఫాలో కానీ ఎవరిని చేయండి. ఓకేనా, మీ దగ్గర వీడియోస్ ఉన్న షార్ట్ వీడియోస్ అని అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. ప్రతి గంటకు ఒక వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్ మీ చేతిలో ఉన్నప్పుడు మీకు టిక్ టాక్ అనేది యాప్ కనబడినప్పుడు, ఈ షేర్ చాట్ కంటే ఇది ఈ యాప్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కనబడినప్పుడంతా ఒక పోస్ట్ అనేది, ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూ వెళ్ళండి అంతే. జస్ట్ విత్డ్రా ఎలా చేసుకోవాలి, విత్డ్రా ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ లేదా స్కాన్ అయినా చేయండి. స్కాన్ చేసినా కానీ విత్డ్రా చేసుకోవచ్చు. కింద టచ్ చేయగానే మనకి ఇక్కడ 2 ఎక్స్చేంజెస్ మాత్రం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ప్రోబిట్ వచ్చేసి డీసెంట్ అనేసింది, ఇది వేస్ట్, ఇది ప్రోబిట్ బెటర్. ఏమంటే ఇప్పుడే విత్డ్రా చేసుకోదండి, మినిమం విత్డ్రా వచ్చేసి 300 టోకన్స్. ఎందుకంటున్నానంటే చూడండి, ప్రోబిట్లో ప్రైస్ ఎంత ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ మనకు కాయిన్ మార్కెట్ క్యాప్లో అయితే మనకి ఇక్కడ ఇలా అప్డేట్ అయింది, కానీ యాక్చువల్గా ఈ ప్రైస్ లేదు. నా దగ్గర ప్రోబిట్ ఎక్స్చేంజ్ కూడా ఉంది, దాదాపుగా ఇంత నడుస్తుంది ఇప్పుడు. మార్నింగ్ నుంచి ఇంత ఉండే, అంటే దాదాపుగా 2000 టోకన్స్ గాను 120-130 మన ఇండియన్ కరెన్సీ వస్తుంది అనమాట. అదే మనకు వేరే ఇతర ఎక్స్చేంజెస్లో అయితే కరెక్ట్గా చూపిస్తుంది, ఈ ప్రైస్ అయితే చూపిస్తుంది. నా దగ్గర ఈ అన్ని ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఇందులో అయితే ఈ ప్రోఫిట్లో అయితే మనం టోకన్స్ ట్రాన్స్ఫర్ చేయడం అంత సేఫ్ కాదు, సేల్ చేసుకున్నాక ఏమి యూస్ఫుల్గా ఉండదు. 15 రోజులు గాను నాకు చూపిస్తాను చూడండి, మీకు ప్రోఫిట్లో ప్రైస్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి. అర్థమైంది కదా, కాయిన్ మార్కెట్ క్యాప్ అయితే మనకు అందరిలాగానే చూపిస్తా ఉంది. తీరా మనం రిజిస్టర్ అయిన తర్వాత ప్రోఫిట్ ఎక్స్చేంజ్లో మాత్రం 000 ఉంది, సింగిల్ 0 లేదు. 0.0007 ఉంది, 0.02 ఉన్నాయి వేరే ఎక్స్చేంజెస్లో. చూడండి ఇంకోసారి చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎంత ఉంది చూడండి ప్రైస్, చూసారు కదా అంత మోసం దగ్గర. అందుకనే దానికి రేటింగ్ అలా ఉందన్నమాట యాప్కి. అందులో కొన్ని మొబైల్స్ సరిగ్గా వర్క్ చేయలేదంట. నా మొబైల్లో అయితే ఏమి ప్రాబ్లం లేదు, ఇష్యూ లేదు, నీట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇందులో ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి ఇక్కడ అప్డేట్ చేయలేను. ఇంకా 48 మినిట్స్ దాటాలి. కింద కాపీ యాప్ ఉంది, అందులో నేను అప్డేట్ చేసి చూపిస్తాను, మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను ఏదైనా ఒక వీడియో. చూడండి ఇక్కడ ప్లస్ కూడా వచ్చింది చూడండి, అక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, కెమెరా ఆన్ అవుతుంది, ఆన్ అవుతుంది. ఇక్కడ టచ్ చేయండి. అక్కడ టచ్ చేసిన తర్వాత మనం గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. గ్యాలరీలో ఏ వీడియోస్ ఉన్నాయి అన్ని షో అవుతాయి. దాదాపుగా 3 సెకండ్స్ నుంచి 3 మినిట్ వరకు ఉంది. కాకపోతే 3 మినిట్ అలా ఉండేది తర్వాత మాత్రం పెట్టుకోదండి. ఇలా సింపుల్గా షార్ట్కట్లో ఒక 15-10 సెకండ్స్ ఉన్నాయి మాత్రం పెట్టండి. 30 సెకండ్స్ ఉన్న పర్వాలేదు, అంటే 1 or 2 MB ఉండాలి. వీడియో ఎక్కువ ఉంటే స్కిప్ చేస్తారన్నమాట. వ్యూ చేసినప్పుడే మనకు టోకన్స్ అనేవి ఎర్న్ అవుతాయి. మనం వ్యూ చేసిన టోకన్స్ వస్తాయి. ప్రతిరోజు ఈ 10 టోకన్స్ అనేవి వస్తాయి అనమాట మనకు. ఆ 10 టోకన్స్ వస్తాయి, ప్లస్ 24 టైమ్స్ 1 అవర్కి 1 టైం అప్లోడ్ ఆప్షన్ వస్తుంది అనమాట. అర్థమైందనుకుంటే నేను చెప్పింది టిక్ టాక్ గురించి. మినిమం విత్డ్రా వచ్చేసి 300 టోకన్స్. ఇక్కడ అడ్రస్, అంటే మనం ఇక్కడ ప్రోబిట్కి సంబంధించినటువంటి అడ్రస్ తీసుకోవాలి విత్డ్రా తీసుకోవాలంటే. తెలిసి ఉంటుంది కదా, అందరూ ఎక్స్చేంజ్ సేవ్ చేస్తూ ఉంటారు కదా, కాంటాక్ట్ అడ్రస్ ఉంటుంది అక్కడ ప్రోబిట్ది. రిసీవింగ్ అడ్రస్ అది తీసేసుకొని ఇక్కడ పే చేయాలి. నా నెక్స్ట్ వీడియో నేను ఎల్ బ్యాంక్ గురించి చూపిస్తాను. నేను ఎల్ బ్యాంక్ కూడా ఇన్వెస్ట్ చేశాను, అక్కడ అంత సేఫ్ కాదు అని నేను చెప్తాను. కొన్ని ఈజీ మెథడ్స్ ఉన్నాయి, కొన్ని సేఫ్ అన్సేఫ్ కూడా ఉన్నాయి, దీంట్లో నేను చూపిస్తాను అది ఎలా ఉంటుందో. దాని గురించి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.